గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాపోలుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను కరుణ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే టమాటా పండుమిర్చితో నిలవ పచ్చడి అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా చూపిస్తాను, చూసేయండి మరి. ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా పండుమిర్చి నిలవ పచ్చడి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా 1/2 కేజీ టమాటోస్ తీసుకున్నాను. నేను 1/2 కేజీకి 1/4 కేజీ పండుమిర్చి తీసుకున్నాను. పండుమిర్చిని నేను ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను, మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. చింతపండు వచ్చేసి 75 గ్రామ్స్ తీసుకున్నాను. సాల్ట్ 100 గ్రామ్స్, కొంచెం మెంతుపిండి, ఒక 3 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ సైజువి ఒక 50 గ్రామ్స్ అలా వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. విధంగా చూసారా, ఇలా మెత్తగా నలిగే వరకు మిక్సీ చేసుకొని అంతా ఒక చోట పెట్టుకొని అప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఒక పాన్ పెట్టాను. కొంచెం టమాటాలు మగ్గటానికి మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెమే, ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడక్కల్సిన పని ఏం లేదు. టమాటా వేసుకుందాం. టమాటాలు కొంచెం మగ్గే వరకు వెయిట్ చేద్దాం. ఇవి మెత్తబడితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటో మనం ఇప్పుడు ఇందులోనే చింతపండు వేసుకుందాం. చింతపండు కూడా కొంచెం మెత్తబడుతుంది. ఇందులో వేసేసుకుందాం. ఇది కూడా మగ్గిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టమాటా చింతపండు మిశ్రమం చల్లబడింది. ఇది మిక్సీ వేసుకుందాం. ముందుగా మనము తీసుకున్న పండు మిరపకాయలు నేను కట్ చేసి తీసుకున్నాను కదండి, అది ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. దాంతోపాటు నేను తీసుకున్న వెల్లుల్లి కూడా మిక్సీ పట్టాను. ఇందులోనే కొంచెం 1 స్పూన్ మెంతిపిండి వేసుకుందాం. ఈ పండుమిర్చిలోనే వెల్లుల్లి మెంతిపిండి వేసుకొని టమాటా మిశ్రమం, ఇవి 2 పండుమిర్చి టమాటా 2 కలిపి మిక్సీ పట్టి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటో పండుమిర్చి నిలవ పచ్చడి. చూసారు కదా ఫ్రెండ్స్, పండుమిర్చి టమాటోతో నిలవ పచ్చడి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ చట్నీ నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తిరగమాత వేసుకొని తిన్నారంటే, ఫ్రెష్గా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చిందా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా టమాటో పండుమిర్చితో నిలవ పచ్చడి తయారు చేసుకోవడం ఎలానో చూపించాను. మీ అందరికీ నచ్చిందా?
నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలానే ఆప్షన్ ఎన్నుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. రేపు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.